హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. ఆంధ్రాలో రోజుకు ఒక సర్వే వస్తుంది మనకి, రోజు సర్వే గురించి మాట్లాడుకుంటాం. సో ఈ రోజు మనకు వచ్చిన వార్త ప్రకారంగా నాగన్న సర్వే. అసలు ఏంటి సార్ ఆ సర్వే? ఏంటి ఆ సర్వేలో ఏం తేలింది, ఏం వచ్చింది? యార్, మనమే చాలా సర్వేల గురించి ఆల్మోస్ట్ డైలీ ఒక సర్వే గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సర్వేలు రావు ఆంధ్రప్రదేశ్లో. అంటే దాన్ని మనకి ఇది ఏం తెలియజేస్తుందంటే వెరీ టఫ్గా ఉన్నాయి రెండు కూటములు కూడా. గెలుపు అనేది అంత ఈజీగా లేదు. అందువల్ల నిరంతరం రకరకాల పద్ధతులు రెండు కూటములు కూడా ట్రై చేస్తాను. అంటే కూటమి అని ఎందుకంటున్నాను అంటే ఇది కూటమి కాబట్టి దాన్ని కూడా కూటమి కింద మార్చేస్తున్నాను. వైసీపీ అండ్ కూటమి మధ్య చాలా టఫ్గా ఉంది. సో ఈ టఫ్ సిచ్యువేషన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వాళ్ళకు ఉండేది ఇంకా కరెక్ట్గా నెల రోజులే. ఈ నెల రోజుల్లో ఇప్పటికైతే ఏది ఎడ్జి దేనికి ఉందనేది దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది వైసీపీకి ఎడ్జి ఉందంటున్నారు, కొంతమంది కూటమికి ఎడ్జి ఉందంటున్నారు, రకరకాలుగా వస్తున్నాయి. దీన్ని మార్చాలి, ఇప్పుడు మార్చి వన్ సైడ్ చేసుకోవాలి. వన్ సైడ్ చేసుకోవాలంటే 1 మంత్ ఉంది. వన్ సైడ్ చేసుకోవాలంటే ఏమేమి మెథడ్స్ అప్లై చేయాలి అనే దాంట్లో ఒకటి వచ్చి సర్వేలు. అంటే ఎప్పుడైనా కూడా గెలిచే గుర్రం వైపుకి ఎవరైనా పందెం కాస్తారు కదా, విన్నింగ్ రేస్. సో అందువల్ల వైసీపీ గెలుస్తుందంట, వైసీపీ గెలుస్తుందంట అన్న ఒక ప్రచారాన్ని తీసుకొస్తే ఎట్లాగూ వైసీపీ కదా గెలిచేది, మనం కూడా దానికి వేద్దామనే మైండ్ సెట్ని జనంలోకి తీసుకెళ్ళచ్చు. అట్లాగే కూటమి గెలుస్తుంది అని మైండ్ సెట్ తీసుకుని వెళ్తే కూటమికి ఎక్కువ ఎడ్జ్ వచ్చాయి. ఇది జనరల్గా ఉండే ఇది, అంత మాత్రాన అయిపోతుందని కాదు, కానీ అందరూ కూడా ప్రయత్నిస్తారు. ఎప్పుడైనా కూడా టఫ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వాడుకుందామని రెండు శిబిరాలు కూడా పనిచేస్తాయి. అలాగా అందుకని ఏమవుతుందంటే మామూలుగా నేషనల్ లెవెల్లో కొన్ని సర్వేలు రెగ్యులర్గా, ఎందుకంటే ఇది లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతుంది కాబట్టి నేషనల్ లెవెల్లో ఉన్న కంపెనీస్ కావచ్చు, మీడియా హౌసెస్ కావచ్చు, లైక్ ఇండియా టీవీ, ఇండియా టుడే, టైమ్స్ నవ్వు, ఇలాంటి సర్వేలు చేస్తున్నారు. అట్లా కాకుండా లోకల్గా రకరకాల సర్వేలు రోజుకి ఏదో ఒక పేరుతో వస్తున్నాయి. మొన్న మనకు చాణక్య సర్వే చెప్పుకున్నాము, అంతకుముందు పీపుల్స్ పల్స్ చెప్పుకున్నాము, ఇండియా టీవీ చెప్పుకున్నాము, ఇండియా టుడే చెప్పుకున్నాము, టైమ్స్ నవ్వు చెప్పుకున్నాము, జన్మత్ నవ్వు చెప్పుకున్నాము, చాణక్య పార్దాదాస్ చెప్పుకున్నాము, పొలిటికల్ క్రిటిక్ చెప్పుకున్నాము, లోక్పాల్ చెప్పుకున్నాము, ఆత్మసాక్షి చెప్పుకున్నాము. అట్లా ఇప్పుడు కొత్తగా ఒక సర్వే వచ్చింది, ఇది నాగన్న సర్వే. ఇది బాగా వైరల్ అవుతుంది. ఎందుకు వైరల్ అవుతుందంటే ఇది వైసీపీకి అనుగుణంగా ఉంది, వైసీపీ మీడియా విపరీతంగా నిన్ననే మనం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా చెప్పుకున్నాం. ఐబీ సర్వే కూడా జగనే గెలుస్తాడని అది ఫేక్ సర్వే, వైసీపీ కావాలని ఫేక్ సర్వే చేయండి. ఇదైతే ఫేక్ సర్వేనా కాదో మనకు తెలియదు, కానీ ఆ వ్యక్తి అయితే నాగన్న అనే వ్యక్తి ఉన్నారు, ఆయన మేము మా సంస్థ తరఫున సర్వే చేసామనేది డీటెయిల్స్ ఇచ్చారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం మొత్తం 157 నియోజకవర్గాల్లో ఈ సర్వే చేసాము. ఒక్క నియోజకవర్గంలో 600 మందిని శాంపుల్గా తీసుకున్నాము. డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, అంటే ఉమెన్ కావచ్చు, తర్వాత మెన్ కావచ్చు, తర్వాత బీసీ ఎస్సీ, ఇలా రకరకాల పద్ధతుల్లో ర్యాండమ్గా 600 మందిని తీసుకొని మొత్తం 105,000 మందితో చేసాము. మార్చి 17 నుంచి ఏప్రిల్ 7 వరకు చేశామనేది ఆయన చెప్తున్నారు. సో ఆయన చెప్పే ప్రకారం వైసీపీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, కంఫర్టబుల్ మెజార్టీ వైసీపీకి వస్తుంది, 103 గ్యారంటీగా 103 గెలుస్తుంది వైసీపీ. అట్లాగే కూటమి గ్యారంటీగా 39 గెలుస్తుంది. ఇంకో 33 చోట్ల మాత్రం కీన్ కాంటెస్ట్ అంటాం, అంటే హోరాహోరీ ఫైట్ ఉంటుంది. ఆ 33లో కూడా 20 నుంచి 25 వైసీపీకే ఎడ్జ్ ఉంది. ఈ రకంగా తీసుకున్నప్పుడు వైసీపీ 123 నుంచి 128 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందనేది ఈ సర్వే చెప్తుంది. అట్లాగే లోక్సభ విషయానికి వస్తే వైసీపీకి 20 నుంచి 21 సీట్లు వస్తాయి, కూటమికి 4 నుంచి 5 వస్తాయి అనేది చెప్తుంది. ఇంకా కాంగ్రెస్కి పెద్ద ఏమీ లేదు, కాంగ్రెస్ అంత ఇంపాక్ట్ చూపించే పరిస్థితి లేదనేది చెప్తుంది. దీనికి కొన్ని కారణాలను కూడా విశ్లేషించారు వైసీపీ గెలవడానికి, తర్వాత
కూటమి ఓడిపోవడానికి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇటీవల జరిగిన పరిణామాలు వైసీపీకి అనుకూలంగా మారాయి. అంటే పెన్షన్ ఇష్యూ, వాలంటీర్ల ఇష్యూ, ఈ రెండు ఇష్యూల్ని ఈ సంస్థ చెప్తుంది. అంటే వాలంటీర్లను కావాలని తెలుగుదేశమే తీయించింది అనేది బలంగా జనం నమ్ముతున్నారు. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తూ జగన్ని ముప్పు తిప్పలు పెట్టాడు. అందువల్ల నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నడిచే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వాలంటీర్ని తీయడానికి కారణమైంది కాబట్టి ఇది దీని చంద్రబాబు ఉన్నాడని నమ్ముతున్నారు. అట్లాగే పెన్షనర్లు బాగా ఇబ్బంది పడ్డారు ఎండల్లో, వాళ్ళు వెళ్ళలేక దాదాపు 33 మంది చనిపోయారని కూడా వార్తలు వచ్చాయి. అందువల్ల దీనికి అంతటికి కారణం చంద్రబాబు కూటమి అని నమ్ముతున్నారు. దీనివల్ల వైసీపీకి ఎడ్జొచ్చింది. వాలంటీర్లు అందరూ కూడా గట్టిగా జగన్ని మేము మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ మేము వాలంటీర్లుగా వస్తామని ఒక దృక్పథంతో ఉన్నారు అనేది వీళ్ళ అనాలిసిస్. అట్లాగే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ని ఎందుకు చంద్రబాబు పొత్తులోకి వెళ్ళాడంటే, పవన్ కళ్యాణ్కి ఒక సామాజిక వర్గం బేస్ ఉంది, అతనికి అభిమానులు ఉన్నారు. సో ఆ సామాజిక వర్గం ఓట్లు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకున్నప్పుడు 20-25% ఉన్నాయి. అంటే కాపు అనేది ఒక సింగిల్ కాస్ట్ కాదు, అనేక కులాల సముదాయం. దాంట్లో బలిజాస్ ఉన్నారు, కాపుస్ ఉన్నారు, తర్వాత సిట్టి బలిజ, తూర్పు కాపు, తెలగ, ఇలాగ రకరకాల కులాల కాంబినేషన్. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి వెనుకున్నారు. అందుకని గతంలో ఆయనకి 6% వరకు 136 నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు వచ్చింది. ఇప్పుడు అది ఇంకా 10% దాకా పెరిగే అవకాశం ఉంది. అట్లాగే కొన్ని ఏరియాల్లో బాగా పోలరైజ్డ్ అయి ఉన్నాయి ఓట్సు. అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్టిక్లో దాదాపు 20% కాపు పాపులేషన్ ఉంది. అందువల్ల అక్కడ పెద్ద ఎత్తున సీట్లు వచ్చే అవకాశం ఉందని. రెండవది, జగన్కు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలిపోతే జగనే బాగుపడతాడు, ఉపయోగం ఉంటుంది కాబట్టి దాన్ని చీలకుండా ఉండడం కోసం కూడా పొత్తు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే, వీళ్ళు చెప్పే ప్రకారం పవన్ కళ్యాణ్కి 21 సీట్లు ఇవ్వడం, అందులో కూడా 12 జనసేన వాళ్ళు కాకుండా వేరే తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం, దీనివల్ల పవన్ కళ్యాణ్ పట్ల వీళ్ళందరికీ కూడా ఒక విరక్తి విముఖత వచ్చింది. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి కూడా వేస్ట్, ఇతను ఫర్మ్గా నిలబడ్డు అన్న దృక్పథం కూడా వచ్చింది. అందువల్ల జనసేన ఓట్లు కూటమికి పడే అవకాశం తక్కువ ఉంది అనేది కూడా వీళ్ళ విశ్లేషణ. అట్లాగే బీజేపీ పొత్తులేక రావడం వల్ల కూటమికి బాగా నష్టం జరిగింది. మైనార్టీలు దూరం అయ్యారు, చాలా చోట్ల బీసీలు కూడా వైసీపీ వైపే ఉన్నారు అనేది చెప్తున్నారు. అట్లాగే కెమిస్ట్రీ బిట్వీన్ ద అమంగ్ ద 3 పార్టీస్, ఈ 3 పార్టీల మధ్య కేడర్లో కెమిస్ట్రీ అనేది లేదు కింది స్థాయిలో. ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురంలో తీసుకుంటే అక్కడ బీజేపీ వాళ్ళు అసలు లైట్లు వెలుగులో లేరు, కనిపించట్లేదు. ఇక జనసేనకి టీడీపీకి మధ్య అక్కడ నిత్యం గొడవలు జరుగుతున్నాయి అనే యాంగిల్ కూడా వీళ్ళు చెప్తున్నారు. అంటే పిఠాపురం కూడా టఫ్గానే ఉందనేది చెప్తున్నారు. సో ఓవరాల్గా కూటమికి ప్రతికూల అంశాలు పెరిగాయి, వైసీపీకి అనుకూల అంశాలు పెరిగాయి అనేది విశ్లేషణ. కాకపోతే ఇవన్నీ ఏంటంటే దానేమంటారు, ముందే ఒక టెంప్లెట్ మనం వైసీపీని గెలిపించాలి ఈ సర్వేలను డిసైడ్ అయినప్పుడు దానికి తగిన ఆర్గ్యుమెంట్సే బిల్డప్ చేస్తాం. తెలుగుదేశం కూటమి గెలిపించాలనుకున్నప్పుడు తెలుగుదేశానికి అనుకూల అంశాలని ఫోకస్ చేస్తాం, అననుకూల అంశాలని ఫోకస్ చేయం. సో ఇది అందరూ చేసే పని. సో అందువల్ల ఏ సర్వే కరెక్ట్ అనేది చెప్పలేము. తెలుగుదేశం గెలుస్తున్న సర్వేలు కూడా చాలా వచ్చాయి. ఆ సర్వేలు కూడా వాళ్ళు కూడా ఇలాంటి లాజిక్లే చెప్తున్నారు. ఎందుకంటే వైసీపీకి ఓన్లీ సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి చేయలేదు, రోడ్లు వేయలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేయలేదు, పరిశ్రమలు రాలేదు, అందువల్ల బాగా అసంతృప్తిగా ఉన్నారు. అట్లాగే యూత్ ఉద్యోగాలు ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేయలేదు, అందువల్ల యూత్ అంతా కూడా కోపంగా ఉన్నారు. అట్లాగే మందుబాబులు అందరూ వాళ్ళని ఛత్రంశాలు జగన్ పెట్టినట్టు ఎవరు పెట్టలేదు జీవితంలో. సో అందువల్ల వాళ్ళందరూ కూడా ఇతను మళ్ళీ వస్తే మళ్ళీ మనకి 5 ఏళ్ళ చిత్రహింసలు తప్పవు, ఆ మందు తాగి చచ్చిపోవాలి మనం అని చెప్పి వాళ్ళు బాగా యాంటీగా ఉన్నారు. అర్బన్ మిడిల్ క్లాస్ కూడా బాగా, ఎందుకంటే వాళ్ళకి అందరికీ పథకాలు ఏమి రావు కదా, సో అలాగే ఉన్నారు. పథకాలు వచ్చే వాళ్ళందరూ కూడా ఏమి జగన్కి గుంపుకొత్తగయ్యారు. అందులో చాలామంది తెలుగుదేశం వైపు కూటమి వైపు ఉన్నారు. వాళ్ళు నీ అబ్బసొత్తు ఏమి తెచ్చివ్వలేదు కదా, గవర్నమెంట్ దగ్గర ఇస్తున్నావు, ఒక చేతి ఇచ్చి ఇంకో చేతి తీసుకుంటున్నావు కదా అని వాళ్ళు అంటున్నారు.
సో కాబట్టి జగన్కి వ్యతిరేకత బాగా ఉందనేది తెలుగుదేశం అనుకూల సర్వేలు చెప్తున్నమాట. వీళ్ళేమో ఇందాక చెప్పిన ఫ్యాక్టర్స్ వీళ్ళు చెప్తున్నారు. సో ఏ సర్వేని ఇప్పుడైతే మనం 100% నమ్మే పరిస్థితి లేదు. కొంతవరకు ఎగ్జిట్ పోల్స్కి నీ కొంత నమ్మచ్చు, ఏది ఎలక్షన్లు అయిపోయినాక. సో అది ఇంకా మనం ఆగాలి.